బిగ్ బాస్ రోజు రోజుకి రసవత్తరంగా సాగిపోతుంది. ఇవాళ ఇండిపెండెన్స్ డే స్పెషల్ చేశారు. అయితే ఇండిపెండెన్స్ డే స్పెషల్ అంటే అంత ఫ్లాగ్ హోస్టింగ్ అది చేశారు అనుకునేరు, లేదు ఉల్టా అయింది. ఇక్కడ బిగ్ హౌస్లో ఉన్న అందరి హౌస్ మేట్స్కి ఫ్రీడమ్ పోయింది. చచ్చినట్టు బానిసల్లా వాళ్ళు యాక్ట్ చేయాల్సి వచ్చింది, జీవించాల్సి వచ్చింది. అయితే ఏం జరిగిందో ఎలా జరిగిందో నేను చెప్తాను. ముందుగా మార్నింగ్ చక్కగా ఒక పాటతోటి ఉదయం శుభారంభం అయిపోయింది. ఆ తర్వాత అందరూ కాస్త ఫ్రెష్ అయ్యి కాఫీలు టీలు అంటూ మగ్గులు పట్టుకొని అటు తిరుగుతూ కాస్త యోగాలు, కాస్త వాకింగ్లు, కాస్త ఎక్సర్సైజ్లు, కాస్త ముచ్చట్లు పెట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అది కామనే. ఇక ఆదర్శ్ అయితే లిటరలీ గార్డెన్ ఏరియాలో కూర్చొని సంగీత సాధన మొదలుపెట్టాడు. మరి దానికి ముమై తాళం వేసి కరెక్ట్గా పాడావు, బాగా వచ్చింది, వైబ్రేషన్స్ కరెక్ట్గా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సందడి కొనసాగుతున్న టైంలో బిగ్ బాస్ వాయిస్ వినిపించింది బిగ్ హౌస్లో. ఏమనంటే, లగ్జరీ బడ్జెట్ టాస్క్, ఎస్ బిగ్ బాస్ హౌస్ని ఇప్పుడు బిగ్ బాస్ హోటల్గా మార్చేశారు, 5-స్టార్ హోటల్గా. మరి రాయల్ గెస్ట్లుగా నవదీప్ దీక్షాల్ని ఎంపిక చేసుకున్నారు. ఇక బిగ్ హౌస్ మేట్స్గా హౌస్ స్టాఫ్ మొత్తం ఎవరెవరంటే, రిసెప్షన్ టేబుల్ దగ్గర శివబాలాజీ ఉండాలని, మేనేజర్గా ప్రిన్స్ వ్యవహరించాలని, ఇక షెఫ్గా కార్తీక హరితేజ ఉంటూ వాళ్ళకి రాయల్ గెస్ట్లకి ఏది నచ్చితే అది వండి పెట్టాలని, ఇక వెయిటర్స్గా ఆదర్శ్, ధనరాజ్, అర్చన, శివబాలాజీలు వీళ్ళందరూ కూడా సేవకులుగా వెయిటర్స్గా వ్యవహరిస్తూ వీళ్ళకి ఏం కావాలంటే అవి చేయాలని కోరారు. ఇక ముమైత్ తను బ్యూటీ అండ్ హెయిర్కి బాగా స్పెషల్ ఎక్స్పర్ట్ కదా, సో ఇక దీక్షకి బ్యూటీ అండ్ హెయిర్ కేర్గా తనని నియమిస్తారు. ఇప్పుడు ఎవరెవరు ఏం చేయాలి అన్నది తెలిసిపోయింది కదా. ఇక అందరూ మీకు మీ కాస్ట్యూమ్స్, ఎవరెవరు ఎలా వ్యవహరించాలి ఏంటి అన్నది మొత్తం కూడా మీకు స్టోర్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. ఎవరి కాస్ట్యూమ్స్ వారు తీసుకుని సిద్ధంగా ఉండండి. ఈలోపు నవదీప్ దీక్షాలని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు. ఇక ఈలోపు స్టాఫ్ అందరూ రెడీ అయిపోతుంటారు. ఇక కన్ఫెషన్ రూమ్లో చాలాసేపు కూర్చొని బిగ్ బాస్ చెప్పండి అని అడగగా బిగ్ బాస్ నవదీప్ అండ్ దీక్ష మీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ హోటల్లో రాయల్ గెస్ట్లుగా ఉంటారు కాబట్టి రాయల్గానే వ్యవహరించాలి. సీక్రెట్గా ముగ్గురిని మీరు, అంటే వాళ్ళు మీరు చెప్పిన పని చేయకుండా గనక మీరు చేసినట్లయితే వాళ్ళని తికమక పెట్టి ఏడిపించి వాళ్ళు చెయ్యను అన్నంత స్థితికి తీసుకొచ్చినట్లయితే నెక్స్ట్ వీక్ మీరు ఎలిమినేషన్కి నుంచి తప్పించబడతారు అని చెప్తారు. ఇక నవదీప్ దీక్షలకి హింట్ కూడా ఇస్తారు. ఈ హోటల్లో మీరు స్పా అండ్ మసాజులు చేయించుకోవచ్చు, ఫుట్ మసాజ్, పెడిక్యూర్స్ లాంటివి చేయించుకోవచ్చు అని చిన్న హింట్ ఇస్తారు. మొత్తానికి ఏంటంటే వీళ్ళు హౌస్ మేట్స్ అందరినీ కూడా ఏది షెఫ్ రూపంలో, వెయిటర్స్ రూపంలో, మేనేజర్ రూపంలో, అలాగే బ్యూటీ అండ్ కేర్ రూపంలో ఉన్న వీళ్ళందరినీ కూడా ఇరిటేట్ చేసి వీళ్ళని చేయకూడదు అన్నంతగా తీసుకొస్తే మాత్రం వీళ్ళకి నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు. టాస్క్ బాగానే ఉంది కానీ ఇది సీక్రెట్గా ఉంచాలి. హౌస్ మేట్స్ ఎవ్వరికీ కూడా వీళ్ళు అస్సలు రివీల్ చేయకూడదు. వీళ్ళు కేవలం ఈ రాయల్నెస్, ఈ హోటల్లో ఒక రాయల్ గెస్ట్లుగానే నటించాలి అండ్ అక్కడ ఉన్న వెయిటర్స్, షెఫ్స్ వీళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. ఇక మొత్తానికి నవదీప్ అసలు పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనుకోండి. తను ఎంత రాయల్గా ఒక రిచ్ మహారాజు ఒక హోటల్లో వచ్చి దిగుతారే అలా తను బిహేవ్ చేశాడు. ఇక నవదీప్కి మసాజ్ మీద పడింది. నా ఫుడ్ ఎవరు మసాజ్ చేస్తారు అంటూ అనగా డెఫినెట్గా ఫస్ట్ ప్రిన్స్ వచ్చేసి, అతను మేనేజర్ కదా, మేనేజర్ వచ్చేసి నేను చెప్తానండి అంటూ ఆదర్శ్ని లేదంటే ధనరాజ్ని పిలుస్తాను, ఎందుకంటే మగవారికి మగవారు చేయాలి కదా, లేదు నాకు లేడీస్తో చేయించుకోవాలని అని అడుగుతారు. అంటే ఆ అమ్మాయి చేస్తుందని అర్చన అని అడుగుతారు. అర్చన కాస్త ఇబ్బందిగానే మొహమాట పడకుండా మొహమాట పడుతూ పాపం ఫుట్ మసాజ్ చేయడానికి ప్రిపేర్ అయిపోతుంది. మొత్తానికి నూనె తెచ్చి చక్కగా రాస్తుంది రియల్గానే. ఇక నవదీప్ ఇక్కడ ఏం కిసుక్కు పెడతాడంటే ఫుట్ మసాజ్ అంటే ఏముంది, ఎవరైనా చేస్తారు పర్లేదు, కానీ తను ఏమంటాడంటే నేను షార్ట్స్ వేసుకుంటాను, యాక్చువల్లీ టైట్ షార్ట్స్ వేసుకుంటాను కానీ అమ్మాయి ఉంది కాబట్టి కొంచెం బాక్సర్ వేసుకుని తాకు థైస్ మసాజ్ కావాలని అడుగుతాడు. కానీ అర్చన దానికి నిరాకరిస్తుంది. కానీ ఇబ్బంది పడుతూ టాస్క్ చెయ్యాలి కాబట్టి
ఎలా అయినా బిగ్ బాస్ లో ముందుకు అడుగు వేయాలి కాబట్టి. ఇక అర్చనకి చాలాసేపు పాపం థాయ్ మసాజ్ కాళ్ళు మసాజ్ చేయించుకున్న తర్వాత ధనరాజ్ని రంగంలోకి దింపుకుంటాడు నవదీప్. ఇక నవదీప్ని ఏం అడుగుతాడంటే, నువ్వు బాక్సర్లతోటి సర్వ్ చేయాలి, అంటే ఈ యూనిఫామ్ అది తీసేసి నాకు కొన్ని వేరే దేశాలలో ఇలాగే సర్వ్ చేసేవాళ్ళు, కేవలం బాక్సర్లతోనే ఇలా రోజంతా నాకు సర్వ్ చేయాలి, ఏ పని చేసినా బాక్సర్లను చేయాలి, యూనిఫామ్ ఏది వేసుకోకూడదని చెప్తారు. ప్రతిదానికి కూడా వీళ్ళు ధనరాజ్, ఆదర్శ్, అర్చన, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా విచారించుకుని మేనేజర్స్ని అడిగి నేను చేస్తాను అన్నట్లుగా చాలా చక్కగా ఎవరి పాత్రలో వాళ్ళు భలే వాళ్ళు నటించడం జరుగుతుంది. ఇక దీక్ష, దీక్ష ఏంటంటే నాకు బ్యూటీ, నా హెయిర్, మంచి కర్ల్స్ తోటి మంచి హెయిర్ స్టైల్ చేయండి అని కోరగా చక్కగా ముమైత్ తనకు కర్ల్స్ హెయిర్ స్టైల్ చేసుకొస్తుంది. ముమైత్ అయితే అసలు చక్కటి ఒక ప్రొఫెషనల్ బ్యూటీ ఆర్టిస్ట్ లాగా భలే యాక్ట్ చేసింది. సో ఇలా వీళ్ళ టాస్క్ అంతా నడుస్తుంది. ఇక కార్తీక, హరితేజాలు చక్కగా వాళ్లకు ఏది చెప్తే అది వండి పెడుతున్నారు పాపం కిచెన్లోనే ఉంటూ. ఇటు మన శివబాలాజీ కూడా వాళ్ళకి ఏంటి కనుక్కోవడం, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం, వాళ్ళకి సూదింగా ఉండడం కోసం అలా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. మొత్తానికి ఇలా బిగ్ బాస్లో ఈ హోటల్ రాయల్ టాస్క్లో చక్కగా అందరూ ఎవరికి వారు భలే నటించారు. ఎపిసోడ్ చూస్తున్నంతసేపు అసలు టైం తెలియలేదు జనాలకు. ఈలోపు తారక్ వచ్చాడు తలుక్కుమని నా టీవీలో. మరి తారక్ వచ్చి ఏం చెప్పాడో నేను చెప్తాను, వింటూ ఉండండి టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్లో బిగ్ బాస్ హల్చల్. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest.